हेलो अंडी, नमस्ते, वेलकम टू माय चैनल भावना कुकिंग एंड व्लॉग्स। नेनु अल्लम पचड़ी एला चेसुकोवालो चूपिस्तुन्नानंडी। दीनी कॉम्बिनेशन पेसरट्तो तिंटे चाला यम्मीगा उंटुंदंडी। चूसेद्दामा मरी। प्रोसेस लोकी वेल्ले मुंदु ना चैनल सब्सक्राइब चेसुकोनी वाळ्ळु उंटे सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेर चेयंडी। ముందుగా ఒక ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ఉద్దిపప్పు తీసుకున్నాను. అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, లేదంటే అవి మాడిపోతాయి. చూసారా, అవి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కల్ని కూడా 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తానే స్టవ్ ఆఫ్ చేయాలండి. నేను ఒక 15 ఎండుమిర్చి కాక తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీ కారం బట్టి తీసుకోవచ్చు. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగైనంత వరకు వేడి చేయాలి. నిమ్మకాయ సైజంత చింతపండుని ముందే వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకోవాలి. బెల్లంని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలండి. ఇప్పుడు అవి చల్లగా అయ్యాయి కదండి, ఇప్పుడు అవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, చింతపండు, కట్ చేసిన బెల్లంని వేస్తున్నాను. ఇది ఒకసారి గ్రైండ్ చేశాక మళ్ళీ అందులో చింతపండు పులుసు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ పెసరట్తో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. పెసరట్ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి. కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.